అప్పుడు చక్రాలు తిప్పి ఇప్పుడు ఒంటరిగా చంద్రబాబు పై అందరూ సైలెంట్ దేశంలోనే సీనియర్ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అవినీతి కేసులు అరెస్టు చేయగా జాతీయ స్థాయిలో ఏ ఒక్కరూ స్పందించలేదు ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా కూడా చంద్రబాబు పనిచేశారు గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోదీని గద్దె దింపుతానంటూ దేశ చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందడం జాతీయ స్థాయిలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో చంద్రబాబులో భయం మొదలైంది అప్పటి నుంచి మోదీ సర్కారుకు చంద్రబాబు సాగిల పడ్డారనే విమర్శ లేకపోలేదు నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తదితర నేతలతో చంద్రబాబు చట్టాపట్టాలేసుకుని తిరిగారు మోదీపై దారుణ విమర్శలు చేశారు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందులో తాను కీలక పాత్ర పోషిస్తానని చంద్రబాబు ఎంతో నమ్మకంగా ఉండేవారు అయితే ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి దీంతో తత్వం బోధపడి అంతవరకు కలిసి పనిచేసిన వాళ్లకు దూరం జరిగాయి కనీసం జాతీయ నాయకులు ఫోన్ చేసినా భయంతో మాట్లాడలేని దయనీయ స్థితికి చంద్రబాబు దిగజారని వారంతా గ్రహించారు ఇటీవల జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటైంది చంద్రబాబు రెండు కూటములకు దూరంగా ఉన్నారు అందుకే ఇప్పుడు చంద్రబాబు కష్టకాలంలో ఉంటే రెండు కూటములు పట్టించుకోలేదు కనీసం సహచర తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి చంద్రబాబు అరెస్ట్పై స్పందన లేదు ఒకప్పుడు ప్రధానులు రాష్ట్రపతులు లోక్సభ స్పీకర్లను తానే పెట్టానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని చూశాం అలాంటి నాయకుడికి జాతీయ స్థాయిలో ఇప్పుడున్న ఏంటో అర్థమైంది చంద్రబాబు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన నాయకుడని జాతీయ నాయకుల స్పందన రాహిత్యం ద్వారా తెలిసొస్తోంది చంద్రబాబు రాజకీయంగా ఒంటరయ్యారు చంద్రబాబు కష్ట నష్టాలను ఇబ్బందులను ఇతరులు పట్టించుకునే పరిస్థితి లేదని తాజా ఎపిసోడ్తో నిరూపితమైంది